ఈ చిత్రం ప్రతి ఒక్క పేదవానికి అంకితం చేస్తున్నాం. కాలేజీకి పోలేదా? ఎప్పుడు ఆ చిల్లన్నాయలతో కలిసి చిల్లర తిరుగులని తిరుక్కుంటా? నువ్వు మీ అమ్మకు ఆరోగ్యం బాగాలేదు, అట్లా ఇంటికాడ ఉండవు, కాలేజీకి పోవు. నువ్వు తప్పు తీసుకొని కొడతానా కొడక నిన్నే? నువ్వు నా వయసులో తిరిగింటావు కన్నానా? నిన్నే ఇట్లే చిల్లరోడా అన్నాడా మీ నాయన నిన్నే? రూపాయి సంపాదన లేకున్నాకు నేను పోయి నోరు లేస్తాంది, మెట్టి తీసుకొని కొడతావు లోఫర్ నా కొడక నిన్నే? నువ్వు కొడుదులే, నువ్వు కొత్తలే, పెద్ద హాస్పిటల్ అంతా అడ్మిట్ అయ్యిండేది, కొట్టినప్పుడు చూద్దాంలే. మా బాయ్ మా కాలేజీ వేస్తా. పాప ఇన్స్టాలో మెసేజ్ చేసిందిరా? లే మమ్మ నాకు కూడా ఇరా ఇన్స్టా ఐడి ప్లీజ్ రా. హే హాయ్ చిల్లర్ బాయ్స్. ఇడే పెద్ద చిల్లర్ నా కొడుకు, మళ్ళా మనల్ని చిల్లర్ నా కొడుకు అంటాడు. ఏమమ్మా కాలేజ్ బ్యాగ్ అట్ల పడేసి? ఏ కాలేజ్ బ్యాగ్ ఏం పని లేరా మనకి? ఏం పని? నీ కాలేజ్ పోతున్నావా నువ్వు? ఏ లేదురా, ఇంట్లో కాలేజ్ కానీ చెప్పినాను, సినిమాకి పోదాం పండి. ఏమన్నా కొత్త సినిమా? ఏ త్రిపుల్ ఆర్ సినిమాకి పోదాం పండి. పోదాం పండి. మమ్మ ఎండ ఎక్కువ ఉంది, ఒక జ్యూస్ చెప్పు మమ్మ. బాబాయ్ ఏక్ లెమన్. లెమన్ వద్దు కానీ నన్నారన్న చెప్పురా. లే ఉండేదే 5 రూపాయలు, అది దేవుని దగ్గర కొట్టుకొచ్చిన. బాబాయ్ నువ్వు లెమన్ తీసాకరా బాబాయ్. లే పుష్ప సినిమా చూసినారా? చూసినాం రా. పుష్ప సినిమా నచ్చలేదు కానీ దాంట్లో ఒక పాట బాగుందిరా, సూపర్ ఉన్నది. ఉండనైనా నాకు అదే బాగా నచ్చింది. లే మొబైల్లో ఉంటే ఆ సాంగ్ ఎక్కిండ్రా బాబు. లెమన్ బాబు నాడు పెట్టు. మీది మొత్తం 710 రూపాయలు అయింది బాబు. రా మా ఏరియాలోనే జ్యూస్ సెంటర్ పెట్టుకొని మమ్మల్ని డబ్బులు ఆడతావా నువ్వు? మమ్మల్ని డబ్బులు అడిగేంత ధైర్యం ఉందా నీకు? అన్న అట్లా కాదన్న, ఏదో ఈ జ్యూస్ వ్యాపారం పెట్టుకుని బతుకుంటున్నాము. ఏం తమాజ్ చేస్తున్నావా? నీకుండేది ఒకడే కొడుకే చూడు, ఈ దారిలోనే పోతాంటాడు. ఏం వాడు ఇంటికి రాలనుకుంటున్నావా లేదా? అన్న తప్పు అయిపోయిందన్న, నాకు డబ్బులు వద్దు ఏమొద్దన్నా. రే నెక్స్ట్ మంత్ ఎగ్జామ్స్ అంట కదరా. రే నిన్ననే కదరా పాటించినాను, అవి ఎగ్జామ్ డబ్బులేరా? ఏ నువ్వు రా ఫ్రెండ్ అంటే? అంటే నేను కాదరా ఫ్రెండ్ మా నాన్న బండి గైర్రా డమ్మి గుజరికేసి మరీ మీకు పాటిచ్చాను కదరా. మామ నువ్వు ఫ్రెండే రా, ట్రిపుల్ ఆర్లో 3 ఆర్లు ఉంటే ఫస్ట్ ఆర్ నువ్వే. మామ ఆకలేదండి మామ, ఇంటికి పోయి టిఫిన్ చేసి మళ్ళీ ఇక్కడే కలుద్దాం మామ. పదాండ్రా పదాము. పదాం పనిలే. ఇంకా కొడుకు ఎగ్జామ్స్లో ఫెయిల్ అయ్యాడని కత్తితో పోసి చంపిన కసాయి తండ్రి. తూ దీనే అమ్మ, ఇంటికి ఫస్ట్ న్యూస్ పేపర్కి వచ్చేలా. అవునన్న చెప్పారు, మర్చిపోయినా 2000 ఎగ్జామ్ ఫీజు కట్టాలా. నువ్వు చదివే చదవడానికి మళ్ళీ 2000 ఎగ్జామ్ ఫీజు నీకు. నాకేం తెలియదు, మీ అమ్మని అడిగి ఇప్పించుకోపోయి చెప్పించుకోలేంటే లేదు. సరేలే. ఏ ఎవడు రా వాడు, మా అమ్మ మొగుడు ఉన్నట్టున్నాడు. ఏ వాడు మన ఆయన రో యానా వాటర్ నేను ఇడు అని చెప్పిండేలే, ఇరికిస్తురు కదరా ఎవడు. ఏ ఏం చేస్తున్నావురా నువ్వు వీడా? ఏమి ఏంటి బీరులో అవన్నీ? దీనికేనా నువ్వు పొద్దున్న మీ అమ్మతో డబ్బులు ఇప్పించుకొని వచ్చేసిండేది? కాలేజ్ కానీ చెప్పి నువ్వు వచ్చి చేసే పని ఇదే ఇడా లోఫర్ నా కొడక. ముడ్డి కింద పాతికేళ్ళు వచ్చినాయి తెల్ల లోఫర్ నా కొడుక. నీకి నీ వయసులో ఉండే వాళ్ళంతా జాబులు చేసుకుంటే వాళ్ళ అమ్మ వాళ్ళని పోషిస్తున్నావు, నువ్వు ఇంకా మా భుజాల మీద పడి మేము పెట్టిందే తినుకుంటున్నావు లోఫర్ నా కొడుక. నువ్వు ఇప్పటి నుంచి ఇంకా నువ్వు నా ఇంట్లో ఉండద్దు, నా ఇంటికి రాకూడదు. నువ్వు దొబ్బే అడకదీని తెలుస్తుంది నా కొడక. నీకు నా విలువ మీ అమ్మ విలువ లోఫర్ నా కొడక. ఆగు, నువ్వేం పెద్ద బొమ్మరిల్లు ఫాదర్ కాదు, ఉండు నేను చెప్పేది విను విను. అందరు నానోళ్ళు వాళ్ళకి గవర్నమెంట్ జాబులు ఉంటే వాళ్ళ కొడుకులకి ఇస్తారు, వాళ్ళ ఆస్తులు సంపాదించాను. నువ్వు నాకేమిచ్చినావు? ఆ డొక్కు సైకిల్ ఒకటి వచ్చాను, అదేమన్నా పెట్టుకోవాలా? నేను ఏమన్నా ఏడన్నా? నేను రాత్రికి ఇంటికి వస్తా, నువ్వు ఇంట్లో ఉండకూడదు, నేను వచ్చేదానికే నువ్వు ఉండకూడదు. అది మా తాతిన్లో నన్ను దొబ్బానావు కానీ నువ్వే దొబ్బే. నేను మా ఇమ్మ ఉంటాం, నువ్వు ఇంట్లో ఉండకూడదు, నేను వచ్చేదానికే ఉంటే నీ ఇష్టం. ఇంకా చెప్తున్నా రా రా రా, నువ్వు ఇంటికే రా, చూసుకున్నాం ఎవరుండే లేని చూసుకున్నాం లేదా. ఓ కంగ్రాచులేషన్స్, నాకు ఇంకా కాలేజ్ బ్యాగ్తో పని లేదు. నాకు జీవితంలో ఏం చేయాలో అర్థం కాలేదురా. నాకు పెద్ద అర్థమైనట్లు. నానిగాడు వస్తున్నాడు, ఆగు నువ్వు రారా నాని, నువ్వు ఫస్ట్ రా, వచ్చి కూర్చోరాయడు నాని. రే ఈరోజు రిజల్ట్స్ అంట కదరా, ఎట్లా రా మళ్ళా? నేను ఎట్లా ఫెయిల్ అవుతానని తెలుసు, అందుకే నేను చూసుకోలేదు. పోయినాయినా అవన్నీ పోయినాయి, ఇంట్లో ఏం చెప్పాలో అర్థం కాలే, ఏం చేయాలో అర్థం కాలే. ఈరోజు నైట్ ఫుల్ పార్టీ రానిలే. ఏం రా నాని, ఫెయిల్ అయినా నవ్వుతున్నావు? సక్సెస్ ఎవరన్నా నవ్వుతారా? ఫెయిల్యూర్లో నవ్వే వాడే నాని, ది గ్రేట్ నాని.
ముగ్గురు ఫెయిలరా? ఈ ఫెయిల్యూర్ని మనం సక్సెస్ఫుల్గా చేసుకుందాం. పండగ చేసుకున్నాం, నువ్వు యాభై తీసుకురా, నైట్ పార్టీ చేసుకుందాం. సరే సరే, సరిపోతుంది. 40 రూపాయలు ఎగ్ రైస్, 10 రూపాయలు జ్యూస్, అంతే అంతే సార్. అయిపోయా పార్టీ నైట్? నాతో 40 ఉందిరా, 10 రూపాయలు అడ్జస్ట్ చేయంటారు మీరు? ఏ 10 రూపాయలు ఏముంది లేదా, నేను చూసుకుంటాలే, మా ఇంటికా దేవుని దగ్గర ఉన్నాయి దాన్ని. 10 రూపాయలు లేరా, చూసుకుందాం. అమ్మా ఏ బిడ్డ, ఇది నా అంట. ఓ నాన్న, ఇప్పుడు ఫస్ట్ నువ్వు ఇంట్లో నుంచి బయటికి పోయి రోజు అందరు నన్ను ఉంచుతున్నారు కాలనీలో. నీ కొడుకు ఏమి ఆడబడతాడో, మంది ఆగిపడిపోతున్నాడో, నువ్వు నన్ను ఉంచుతున్నాడు. నీ నుంచి అన్ని నష్టాలే కానీ ఒకటికున్న లాభం లేవు. ఫస్ట్ ఇంట్లో దాటి ఫస్ట్ నువ్వు తమాజ్ చేసుకుంటా కొంపలో ఉండి చిల్లరాత్లన్నీ బయట ఆడు, ఇంట్లో కాదు నువ్వు. ఫస్ట్ నువ్వు పుట్టి ఏం లాభం లేదు మాకు. ఫస్ట్ నువ్వు ఇంట్లో నుంచి బాగా నీ వయసులో ఉండే వాళ్ళంతా బాగా చదువుకొని బాగా పెళ్లిళ్ళు చేసుకొని పెళ్ళం పిల్లలను సాక్తున్నావు. నువ్వేం చేస్తున్నావు? నువ్వు ఇంకా మయం పెట్టిండే తినుంటున్నావు. ఏం వద్దులే, నువ్వు ఫస్ట్ ఇంట్లో నుంచి వెళ్ళి బా. ఇంట్లో అంటావా, మేము చచ్చిపోయినాక ఇంకా నువ్వే తీసుకో. ఇప్పుడు మాత్రం నువ్వు ఇంట్లో ఉండద్దు, దాటు ఫస్ట్. ఈ అమ్మ చెత్తనా కొడక, మొగం అంతా పలకొడతావు. లోఫర్నా కొడక, నీకు తమాజ్ చేసుకుంటా కొంపలో. ఫస్ట్ కొంప దాటు లోఫర్నా కొడక. నానా యాటికి పోయినావు నానా, చూసుకుందాం అంటివేరా నానా? చూసుకుందాము, యాటికి పోయినావు, కనిపించంలే. యాటికి పోయినావు, అసలు కనిపించడం లేదబ్బా. బీగా లేచినావే, పారిపోయిన అట్లున్నాడు అమ్మని తీసుకొని. ఇంకా రేపటి నుంచి ఇంట్లో నాదే పండగ, ఇంట్లో ఇంకా ఫుల్ ఎంజాయ్. మంది ఆగుతా రేపటి నుంచి ఇంకా ఫుల్గా ఇంట్లో అమ్మేసి. నా కొడుకు అప్పులు ఇస్తలేడు. జీవితంలో ఎట్లా బతకాలో అర్థమే కావటం లేరా? నాకేమప్పా, మా తాత సంపాదించిన ఆశ చాలా ఉంది, ఈ జీవితాన్ని ఇట్లా గడిపేస్తా. నాకేమప్పా, మా నాన్న గవర్నమెంట్ జాబ్ ఉంది, అది చేసి బతికేస్తా. మీరు మేలరా, మా నాన్నకి ఆస్తి ఉందంటే అది ఒక సైకిల్, ఆ సైకిల్నే ఇచ్చేస్తా నాకు, ఇంకంతే నా బతుకు. అట్లుంటుంది మన దరిద్రంతో. మళ్ళా ఆ ఒక్క సైకిల్తో నేనేం చేయలేదు మా అమ్మ, అట్లా జీవితంలో నన్ను కూడా అట్లా ఆదుకుంటు. సరే సరే, చూద్దాం. సర్లే పోదాం పండి ఇంట్లోకి. ఇంకెంటికి పోదాం పండి, ఇంకా ఇంటికి పోయి తమిళ తినే ప్రోగ్రామ్ ఉంది కదా. అరకు ఎంజాయ్ రో పండగ గాయ్స్. ఇప్పుడు నాన్న ఇంకా స్టార్ట్ చేయి నువ్వు. మేము సంపాదించే వయసులో మేము సంపాదించాము, ఇప్పుడు మాకు వయసు అయిపోయింది, ఇప్పుడు నువ్వే సంపాదించి మమ్మల్ని పోషించాలా? కాదు నాన్న, నాకు ఒక జొప్పు, నువ్వు నాకు ఆస్తి ఇచ్చినావా, గవర్నమెంట్ జాబ్ ఇచ్చినావా, ఏమి ఇచ్చినావు? ఈ సైకిల్ ఒకటి ఇచ్చినావు, డొక్కు సైకిల్. మిమ్మల్ని పోషిల్లంటే ఎట్లా పోషిల్ నేను? నే అమ్మ సైకిల్ మందు కనిపెట్టినాను జోహర్. నే అమ్మ ఈ మందు తాగితే స్వర్గంలో తేలుతాను అట్లుంటుంది, బాధలన్నీ మర్చిపోతాం. మ్యాజిక్ మూమెంట్స్ మీ బాధలనే మర్పిస్తుంది. బుజ్జిముండ, నువ్వు నా జీవితంలోకి వచ్చినావు, నా బతుకు సంఘం అయిపోయింది, బతుకే బస్టాండ్ అయిపోయింది. నే అమ్మ అట్లే. ఏం కొడుకురా నువ్వు, మా కడుపును చెడగొట్టావు కదరా. ఎప్పుడు చూసినా చిల్లర తిరుగులు అని తిరుగుకుంటా, బరువు బాధ్యతలు ఏమీ తెలియవు కదా నీకు. లోఫర్ నా కొడక, ఫస్ట్ ఇంట్లోంచి దొబ్బేరా నువ్వు. నువ్వు ఉండి లాభం లేదు, మీ అమ్మని నన్ను ఎట్లా అట్లా చంపేస్తావు నువ్వు మాకు కూడి పెట్టకుండా. ఏది నా కొడుకు ఇవ్వరా నువ్వు? థు, నువ్వు ఎట్లా పని సంపాదించి డబ్బులు సంపాదించి మమ్మల్ని పోషించలేవు, ఊరికే దానివల్ల మమ్మల్ని చంపే. నీకు మందాగేకే సరిపోవు డబ్బులు, ఇంకా 2-3 రోజుల్లో మీ అమ్మ ఆరోగ్యం బాగాలేక చనిపోతుంది. నన్ను చంపే, ఇంకా నీకు ఇండ్లు ఎట్లా నీకు వస్తుంది కదా. అప్పుడు నీకు ఇంత వయసు అయినా ఇంకా నీటి మాటలు చెప్తావే, మూల కూర్చొని హరే రామ అని కాలం గడుపుకుని నేను తమాజ్ చేస్తున్నావా నువ్వు? ఊరికే తలకాయలు తినుకుంటా, కొడితే ఒకటే ఒకటికి చచ్చిపోతావు పా నాన్న. ఏంది నువ్వు? అయ్యో అయ్యో, ఎలాంటి కొడుకును కన్నా నేను తప్పు చేస్తున్నానేమో. నాన్న మీద కోపాన్ని అమ్మ మీద చూపిస్తున్నాను. నాన్న చేసిన తప్పుకు అమ్మేందుకు బలి కావాలి, ఎలాగైనా పని వెతుక్కొని డబ్బులు సంపాదించాలి. అమ్మకు మంచి హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇప్పిస్తా. మా నాన్న ఎలాగో నాకు ఆస్తి సంపాదించలేదు, నేనన్నా బాగా డబ్బులు సంపాదించి మా అమ్మని రాకీ బయలా చూసుకున్నాను. అక్కడ నూనె పోయి
రిమ్ కానీ కొంచెం చుట్ట కొంచెం అది చూడు ఇక్కడ కానీ పోయి ఇక్కడ అన్న నాకు ఏందన్నా పని ఉంటే ఇవ్వండి అన్న నేను చేస్తాను నువ్వు సుఖదేవ్ నగర్ చిల్లర్నా నీకు అడిగి కదా గుండాయిజం రౌడిజం చేసినా కూడా పాకు పోలీసు వాళ్ళు ఫోన్ చేస్తావు బాగా పోలీసు వాళ్ళు ఫోన్ చేస్తా ఉండు అదంతా అప్పుడండి ఇప్పుడు నేను మారిపోయానన్నా ఏ పోతావులేవా ఏం తన్ని పంపిల్లా లేకపోతే పోలీసు వాళ్ళు ఫోన్ చేయాలా చిల్లర నాయలు లోఫర్ నాయలు ఎక్కువైనారు నేను చాలా పెద్ద తప్పు చేశాను ఎవరి మాట వినలేదు నాకు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించాను చాలా మంది చదువు చదువు అని చెబితే వినకుండా గాలి తిరిగిలో తిరిగి తీరా డబ్బులు సంపాదిద్దామంటే ఎవరు పనులు ఇవ్వడం లేదు ఇంట్లో తాగడానికి గంజి కూడా లేదు అమ్మా నాన్న నన్ను క్షమించండి ఈ జన్మలో మీ రుణం తీర్చుకోలేకపోతున్నాను వచ్చే జన్మలో అయినా మీ రుణం తీర్చుకుంటాను ఇక్కడితో ఈ జీవితం నేను ముగిస్తున్నాను దేవుడా ఇప్పుడు నేను మారిపోయాను ఇప్పటి నుంచి బాగా చదువుకోవాలని సార్ ఇక మిగతా నువ్వే చూసుకోవాలి మా కాలేజీ వేసామా మన ప్రధానమంత్రి శ్రీ జవహర్లాల్ నెహ్రూ 15 ఆగస్ట్ 1942 వరకు పదవిలో ఉండగానే మరణించారు లాల్ బహదూర్ శాస్త్రి 12 జూన్ 1964 నుండి 10 జనవరి 1946 పదవిలో ఉండగానే మరణించారు గుల్జారి లాల్ నందా తాత్కాలిక పరకొండ జనవరి 1946 నుండి 23 జనవరి 1966 వరకు మరణించారు మొరార్జీ దేశాయ్ 24 హలో మా నేను మా నాని మా ఎగ్జామ్ సబ్జెక్ట్స్ అన్నీ పాస్ అయినాను మా ఊరికి వచ్చేస్తున్నామా సరేమా హలో నాన్న నేను నాన్న నాని బాగున్నానన్నా ఇంటర్వ్యూ సక్సెస్ అయిందన్నా రేపటి నుంచి జాయిన్ అవుతాను ఈ జాబ్కి సరే నాన్న ఏం రమ్మమ్మా నాన్నగాడు ఏడేం లేని కలిసడమే లేదు అసలు నేను కానీ ఆశ ఆశ అనుకున్నాను రా మా తాత చూసి వాళ్ళ బిడ్డలకు రాసిచ్చినాడు చదువుకుంటే బాగుండు నాకు కానీ అంతేరా గవర్నమెంట్ జాబ్ వస్తుంది వస్తుంది అనుకుంటే ఇయ్యలేదు వాళ్ళు చదువుకుంటే బాగుంటానే లే నాన్నగాడు ఆఫీస్ పోతున్నట్టు రా చూడు చూడు నాకు వచ్చిన కళ వీళ్ళకు కూడా వచ్చింటే బాగుంది వీళ్ళు కూడా మాట్లాడుతుంది దేవుడా నాకు వచ్చిన కళ వీళ్ళకు వచ్చేదానికి చూడు.